వాక్ స్వాతంత్రం. ఇప్పుడు కూలిన వేప చెట్టు నీడన దాక్కున్న పతంగి నా హృదయం, ఎండిపోతున్న ఆకుల్ని కాదనలేను, చిరిగిన దేహానికి కుట్టు వేయలేను. దేహం అంటే ఇక్కడ మనసు, మనసంటే మసగవారిన చీకట్లో వెలుగు కదా ప్రతి మనిషికి. నాకు ఎంతో చెప్పాలని, ఏదో మాట్లాడాలని ఉంటుంది. ఆడదాన్ని అన్న ఒక్క కారణం క్షణ క్షణం ముళ్ళులా గుచ్చుతున్నా మౌనాన్ని బద్దలు చేసి వాక్ స్వాతంత్రానికి బాటలు వేద్దామని బయలుదేరుతా. అలసిపోయిన గొంతులో హార్మోనియం నా మాట వినపడదు, కలపడుతున్నా ఎవ్వరికీ కూసింతైనా కనపడదు. గుడ్డిది ఈ లోకం, సమాజ పోకడలను జల్లడి పట్టే అవకాశం స్వాతంత్రానికి ఉన్నా ఆడగా ఆ పరిస్థితి లేదన్న నిజం తెలుస్తోంది. నాలో ములుస్తున్న మాటలు ఇప్పుడు ఆకాశానికి నిచ్చెనలు, కానీ ఎప్పటికైనా అవి మేడమెట్లు అవ్వకపోవా అన్న చిన్న ఆశ. నోట్లో నాలుకతో పాటు కొన్ని మౌనాలు, మౌనపు గుర్తుగా మాటలు ఉన్నాయన్న నిజం చెప్పేందుకు నేనిక పెదాలపై ఒక స్లోగన్ అంటించుకుంటాను. నాకు మాట్లాడే హక్కుందని, చెవులు రిక్కించి వినండి, కళ్ళప్పగించి చూడండి అని. సుభాషిణి తోట. థ్యాంక్ యూ.